ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు వరాహ విలాగ్స్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్కు స్వాగతం ముందుగా ఈ వీడియోలో ప్రస్తుతం ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సవదర్శనం టోకెన్లు మరియు వాటికి సంబంధించినటువంటి సమాచారం గురించి అలాగే నిన్న రోజున ఎంతమంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలాగ ఉంది అనే యొక్క సమాచారం గురించి అలాగే ఈ రోజు నుంచి అనగా మార్చి మూడు నుంచి మార్చి ఏడవ తారీఖు వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరియు వాటికి సంబంధించినటువంటి సమాచారం గురించి అలాగే ఏప్రిల్ మరియు మే నెలకి సంబంధించినటువంటి స్పెషల్ ఇంటర్ దర్శనం టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తున్నారు మరియు వాటికి సంబంధించినటువంటి సమాచారం గురించి అలాగే ఏప్రిల్ కమా మే నెల తిరుపతి మరియు తిరుమల అకామిడేషన్ కూడా ఎప్పుడు విడుదల చేస్తున్నారు మరియు వాటికి సంబంధించినటువంటి సమాచారం గురించి మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయగలరు షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా ఈ వీడియోని లైక్ చేస్తే అంతమంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో రీచ్ చేసి మీరు వర్చువల్గా ఈ యొక్క సమాచారాన్ని వారికి చేరవేసి సహాయం చేసిన వారు అవుతారండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుందండి ముందుగా వివరాల్లోకి వెళితే ఆఫ్లైన్లో ఇచ్చినటువంటి స్లాటెడ్ సవదర్శనం టోకెన్లు ప్రతిరోజు కొన్ని నిర్దేశించినటువంటి స్లాటెడ్ సవదర్శనం టోకెన్లు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి భక్తులకి అందివ్వడం జరుగుతుందండి సో ఎవరైతే ఈ యొక్క స్లాటెడ్ సవదర్శనం ద్వారా తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ టికెట్స్ మూడు ప్రధాన కేంద్రాల్లో ఇస్తున్నారండి మా అందులో మొదటిది వచ్చేసి రైల్వే స్టేషన్ లాస్ట్ ప్లాట్ఫామ్ పక్కన ఉన్నటువంటి గోవింద్ర సత్రాలు రెండో సత్రంలోను అలాగే తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లోను అలాగే తిరుపతి ఎలిపిరి బస్టాండ్ వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లోను ఈ టికెట్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుందండి ఏ రోజుకు సంబంధించిన టికెట్స్ని ఆ రోజే ఇష్యూ చేస్తున్నారు ఎవరైతే ముందుగా వెళ్ళి క్యూ లైన్లో నిలబడేసి వారి యొక్క ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు ఒరిజినల్ తీసుకొని వెళ్ళి క్యూ లైన్లో నిలబడడం వలన వాటికి ముందుగా టికెట్ దొరికేదానికి అవకాశం ఉందండి ఎవరికి సంబంధించినటువంటి టికెట్ని వారికి మాత్రమే వారి యొక్క ఆధార్ లేదా ఓటర్ కార్డు వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే ఇష్యూ చేస్తున్నారండి సో మేము కుటుంబం అంతా వెళ్తున్నాము ఒక పర్సనల్లీ తీసుకొని రావచ్చా అంటే అలా కుదరదండి ఎవరి టికెట్ని వారికి మాత్రమే ఇస్తున్నారు ఈ విషయాన్ని గమనించగలరు అలాగే పన్నెండు సంవత్సరాల లోబడి పిల్లలకు ఎటువంటి టికెట్ లేకోకుండా శ్రీవారి దర్శన భాగ్యం అయితే కలుగుతుందండి ఈ విషయాన్ని కూడా భక్తాదులు గమనించగలరు ఇకపోతే మనకి నిన్నటి రోజున అనగా మూడు మార్చ్ రెండు వేల ఇరవై మూడో తారీఖు మొత్తం అరవై వేల ఆరు వందల ఎనభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనాల రూపంలో దర్శనం చేసుకోవడం జరిగిందండి అలాగే ఇరవై నాలుగు వేల రెండు వందల తొంభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలలీలాలు కూడా సమర్పించారండి అలాగే మూడు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయల హుండీ ఆదాయం అయితే టీటీడీకి చేరిందండి ఈ హుండీ ఆదాయం మొత్తం శ్రీవారి భక్తులు స్వామివారికి కానుకల రూపంలో సమర్పించినటువంటి ఆదాయం అండి అలాగే నిన్నటి రోజున శ్రీవారి భక్తులు ఎటువంటి కంపార్ట్మెంట్లోనూ అనగా ఎవరైతే టికెట్ లేకోకుండా తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నారో సర్వదర్శనం ద్వారా వారు ఎటువంటి కంపార్ట్మెంట్లోనూ వేచి ఉండకోకుండా డైరెక్ట్ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యమైతే కలిగిందండి అలా స్వామివారిని కంపార్ట్మెంట్లో వేచి చూడకోకుండా డైరెక్ట్గా క్యూ లైన్లో వెళ్ళే స్వామివారిని సర్వదర్శనం ద్వారా దర్శనం చేసుకునే భక్తులకి పదహారు గంటల సమయం పట్టిందని చెప్పేసి టీటీడీ వారు తెలపడం జరిగిందండి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగానే ఉందండి ఎందుకంటే వారాంతపు కారణంగా ఈ యొక్క భక్తుల రద్దీ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందండి శనివారం ఆదివారం ఖచ్చితంగా సెలవు రోజులు కాబట్టి ఈ యొక్క భక్తుల రద్దీ పెరిగేదానికి అవకాశం ఉందండి అలాగే ఎవరైతే ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కలిగి ఉన్నారో వారి దర్శనం కంప్లీట్ అవ్వడానికి రెండు నుంచి నాలుగు గంటల సమయం అలాగే ఎవరైతే స్లాటెడ్ సదర్శనం టికెట్ కలిగి ఉన్నారో వారి దర్శనం కంప్లీట్ అవ్వడానికి నాలుగు నుంచి ఎనిమిది గంటల సమయం అలాగే ఎటువంటి టికెట్ లేకోకుండా తిరుమలకు వెళ్ళి స్వామివారిని సర్వదర్శనం ద్వారా దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ప్రస్తుతం పది కంపార్ట్మెంట్లో వేచి ఉంటున్నారండి ఇలా వేచి ఉంటున్నటువంటి శ్రీవారి భక్తుల దర్శనం కంప్లీట్ అవ్వడానికి పద్నాలుగు గంటల సమయం పడుతుందని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వారి అఫీషియల్ న్యూస్ పోర్టల్ ద్వారా మనకు ఈ సమాచారాన్ని అయితే తెలియజేయడం జరిగిందండి ఇకపోతే మనకి మార్చి మూడవ తారీఖు నుంచి మార్చి ఏడవ తారీఖు వరకు తిరుమల శ్రీవారి సాలకష తెప్పోత్సవాలు అయితే జరుగుతున్నాయండి సో వాటికి సంబంధించి ఈరోజు ఈ రోజు నుంచి మనకి ఏడో తారీఖు వరకు ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి నేను ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తానండి తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి మూడు నుండి ఏడవ తేదీ వరకు జరగనున్నాయి రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పుష్కరంలోనే స్వామివారు అలాగే అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు తెప్పోత్సవాల్లో తొలి రోజు మార్చి మూడున శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీ రామచంద్రమూర్తి మూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరంలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు అలాగే రెండవ రోజు అనగా మార్చి నాలుగో తారీఖున రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి అవతారంలో మూడు సార్లు విహరిస్తారు అలాగే మూడవ రోజు అనగా మార్చి ఐదవ తారీఖు శ్రీ భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు మూడు సార్లు పుష్కరణలో చుట్టి భక్తులకు అనుగ్రహిస్తారు అదేవిధంగా నాలుగో రోజు అనగా మార్చి ఆరో తారీఖు ఐదు సార్లు అలాగే చివరి రోజు మార్చి ఏడవ తేదీన ఏడు సార్లు తిప్పపై పుష్కరులలో విహరించి భక్తులకైతే స్వామివారు దర్శనాన్ని కల్పిస్తారండి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మార్చి మూడవ తారీఖు నుంచి మార్చి ఏడవ తారీఖు వరకు ఎవరైతే తిరుమలకు వెళ్తున్నారో ఆ మధ్యకాలంలో దర్శనాలు ఎక్కువ సమయం పట్టేదానికి అవకాశం ఉందండి ఎందుకంటే ఈ సా సాలగట్ల తెప్పోత్సవాల సందర్భంలో ఎక్కువ మంది భక్తులు స్వామివారిని ఈ యొక్క తెప్పోత్సవాల్లో పాల్గొనేసి దర్శనం చేసుకునేదానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి అలాగే తెప్పోత్సవాల కారణంగా మార్చి మూడవ తేదీ అలాగే నాలుగవ తేదీల్లో తోమాల సేవ అర్చన సహస్ర దీపాలంకరణ సేవ మార్చి ఐదు ఆరవ తేదీల్లో తోమాల సేవ అర్చన ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ అలాగే మార్చి ఏడవ తేదీన ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసిందని చెప్పేసి టీటీడీ ప్రజా సంబంధాల అధికారులతో విడుదల చేయబడింది కాబట్టి ఈ యొక్క మార్చి మూడవ తారీఖు నుంచి మార్చి ఏడవ తారీఖు మొత్తం ఐదు రోజుల్లోనూ స్వామివారు పుష్కరంలో వివిధ రూపాలలో స్వామి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుందండి అలాగే మూడవ తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు చాలా వరకు ఆర్జిత సేవలు అయితే రద్దు చేయడం కూడా జరిగిందండి ఈ విషయాన్ని కూడా భక్తాదులు గమనించగలరు ఇకపోతే మార్చి ఇకపోతే మనకి ఏప్రిల్ కమా మే నెలలకు సంబంధించిన సంబంధించినట్టే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అలాగే తిరుపతి మరియు తిరుమల అకామిడేషన్ కోటాను వాటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇంకా రాలేదండి సో మనకున్నటువంటి సమాచారం ప్రకారం అనగా మార్చి ఏప్రిల్ మే మూడు నెలలకు సంబంధించి ఆర్జిత సేవలు అన్నింటినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు రిలీజ్ చేసేసారండి సో వాటిని ఇంకా మనకి మే నెల వరకు కూడా ఎటువంటి అప్డేట్ కూడా ఉండదు అలాగే మనకి ఏప్రిల్ కాబ మే నెలలకు సంబంధించినటువంటి స్పెషల్ దర్శనం టికెట్లు అలాగే ఈ యొక్క అకామిడేషన్ కోటాను కూడా ఈ నెల ఇరవైయో తారీఖు అనగా మార్చి ఇరవైయో తారీఖు పైన ఖచ్చితంగా రిలీజ్ చేసేదానికి అవకాశం ఉందండి సో వాటికి సంబంధించి ఇంకా మనకి అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉందండి సో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను ముందుగా మన ఛానల్లో ఆ యొక్క సమాచారాన్ని పోస్ట్ చేసి మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి సో మనకి టీటీడీ వారు యొక్క టీటీవీ పోర్టల్లో రిలీజ్ చేసేదానికి ముందుగానే అనగా స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఇక్కడ ముందుగా రిలీజ్ చేసేదానికంటే ముందుగా మనకి ఏపీఎస్ఆర్టీసీలోను టీఎస్ఆర్టీసీలో కూడా విడుదల చేస్తారండి సో వారు విడుదల చేసిన వెంటనే నేను ఆ సమాచారాన్ని కూడా మనకి ఒక వీడియో రూపంలో తయారు చేసి మీకు ఆ సమాచారాన్ని అయితే చేరవేస్తానండి ఇవండి ఇవాళ్ళకి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఉన్నటువంటి అప్డేట్స్ సో మా సైడ్ నుంచి ఉన్నటువంటి ఒకటే ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారో వారు తప్పకుండా తమ వెంట ఒరిజినల్ ఆధార్ కార్డునైతే తీసుకొని వెళ్ళడం మంచిదండి ఎందుకంటే మీరు టికెట్ లేకోకుండా స్లాటెడ్ సవదర్శనం టికెట్ పొందాలనుకుంటున్నారు స్లాటెడ్ సదర్శనం టికెట్ పొందాలనుకుంటే మీ దగ్గర ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు ఉండాలి అవి చూసిన తర్వాత మీకు టికెట్ ఇస్తారు అందుకోసం ఉపయోగపడుతుంది అదేవిధంగా మీరు తిరుమలకు వెళ్ళిన తర్వాత ఎటువంటి వెరిఫికేషన్ సమయంలో అయినా టీటీడీ వారు ఒరిజినల్ ఒరిజినల్ ప్రూఫ్ చూపించమని అడిగిన వెంటనే మీరు ఆధార్ కార్డు చూపించేసి ఎటువంటి ఆటంకాలు లేకుండా తిరుమల శ్రీవారిని అయితే దర్శనం చేసుకోవచ్చండి కాబట్టి ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేయగలరు షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా ఈ వీడియోని లైక్ చేస్తే అంతమంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో రీచ్ చేసి మీరు వర్చువల్గా ఈ యొక్క సమాచారాన్ని వారికి చేరవేసి సహాయం చేసిన వారు అవుతారండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరమనివి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్